జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ మరియు స్టూడెంట్స్ వారి హాస్టల్లో వసతుల గురించి, మెనూ బుక్స్, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటూ హరితహార మొక్కలు, స్టూడెంట్స్ కలిసి వాటిని పోషణ చేసుకున్నామని, ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు కల్పించారని వీకే న్యూస్ తెలిపారు. అందిస్తున్నాం సార్, మెనూ ప్రకారంగా భోజనం కానీ, ఇంకా పాఠశాల నిర్వహణలో ఈ భాగంగా కేసీఆర్ గారు ఇచ్చిన మొక్కల పెంపకంలో కానీ అన్నీ అభివృద్ధి పరుస్తున్నాం సార్. కావలసిన దుస్తులు, కాస్మెటిక్స్, ఇంకా బెడ్షీట్స్, హార్పెట్స్ ఇవన్నీ ఇచ్చాం సార్. ఎడ్యుకేషన్ ఇక్కడ చాలా బాగుంది సార్. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ బాగానే బోధిస్తున్నారు సార్. అభివృద్ధి పరంగా టీచర్స్, పిల్లలం అందరం కష్టపడి పనిచేస్తున్నాం సార్. ఈ స్కూల్లో హెడ్మాస్టర్తో సహా పిల్లలు కూడా ఎప్పటికప్పుడు సిక్ వాళ్ళు ఉంటున్నారు సార్. ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళడము, వాళ్ళకి ఇంకా స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం సార్. నైట్ వాచ్మెన్ ఉంటున్నారు సార్. నేను కూడా క్వార్టర్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఉంటున్నాను సార్. మేము డిప్యూటీ వార్డెను, హెచ్ఎం, అన్ని అందరు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు సార్. క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరం చర్య తీసుకుంటున్నాం సార్. ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ మా టీచర్స్ అందరూ చాలా బాగా క్లాసులు చెప్తారు. బుక్స్ కూడా బాగా, నోట్స్లు, బుక్స్ ఇస్తారు, సోప్స్ కూడా ఇస్తారు. భోజనం బాగుంటుంది. భోజనంలో అరటిపండు, గుడ్డు, సాంబార్ ఉంటుంది. మధ్యాహ్నం వారానికి 3 సార్లు గుడ్లు, బనానా ఇస్తారు. శనివారం పూట స్వీట్ ఇస్తారు. సండే రోజున చికెన్ పెడతారు. సెకండ్ సాటర్డే అప్పుడు మటన్ ఉంటుంది. నెలకి 3 సార్లు చికెను, 1 టైం మటన్ పెడతారు. మా మండలం వెంకటాపురం, భూపాలపల్లి జిల్లా. మాకు ఫుడ్ అన్ని ఐటమ్స్ బాగానే ఉంటుంది. మెనూ ప్రకారం పెడతారు. మా టీచర్స్ బాగా మంచి క్లాసులు చెప్తారు, చక్కగా బోధిస్తారు. ఎవరికైనా హెల్త్ లేకపోతే మేడం గారు బాగానే చేస్తారు.